ఇంకేమైనా కావాలమ్మా? ఢిల్లీ నుంచి నీకేం తీసుకురమ్మంటావు కృష్ణవాణి? చెప్పు. నా కూతురికి ఏమైనా తెచ్చిపెట్టిందమ్మా. ఏమ్మా ఇలా ఎడమొహం పెడమొహం పెట్టుకుంటే ఎలా అమ్మా? ఢిల్లీకి వెళ్ళేటప్పుడు ఫ్లైట్ లో ఇద్దరు పక్క పక్కనేగా కూర్చో. మేడం టికెట్ రిటర్న్ కూడా కన్ఫర్మ్. ఏమిటయ్యా విఠల్, ఢిల్లీకి గౌరవం తీసుకెళ్ళలేదా? సరే నో ప్రాబ్లం, నువ్వే పోటీకురా. వస్తానమ్మా. ఏమిటా ఆయన బయలుదేరి వచ్చేసారే ఢిల్లీ ఫ్లైట్ లో IC 539. చేయటమ్మా ట్రంకాలా? ఎవరి నుంచి ఫోన్? అల్లుడు మోసం చేశాడమ్మా. ఢిల్లీ నుంచి ఫోను, ఫ్లైట్ లో వెళ్ళాడట. ఒరాయ్ తిన్నపోత, ఫ్లైట్ లో వచ్చిన వాళ్ళ లిస్ట్ లో ఫస్ట్ అతని పేరు ఉందో లేదో చెక్ చేయరా. ఆ తర్వాత అరవరా పోరిని. హలో సార్, అవును సార్, అదే సార్ ట్రై చేస్తున్నాను. వాడు ఎక్కడ తెలియడం లేదు. ఆయన గురించి ఏమి తెలిసిందా? లేదు మేడం. హలో, ఆ ఇంటికి కూడా వెళ్ళి చూశానమ్మా. లేరు, ఊరుకోవే. అల్లుడు గారు మెడ్రాస్ లో ఉన్నారు అంటే నాకు నమ్మకం లేదు. అయితే ఆంజనేయ గుళ్ళు అంజన పెంచుతుందా? అంజన లేదు, గింజన లేదు, ఊరుకో. ఢిల్లీ ఫ్లైట్ హైదరాబాద్ రూట్ లో పెడుతుంది కదా. ఒకటి అల్లుడు గారు కావాలనే హైదరాబాద్ లో దిగిపోయి ఉండాలి, లేకపోతే ఎయిర్పోర్ట్ లోనే పడుకుని ఉండాలి. శ్యామలా, హైదరాబాద్ లో డీఐజీ చౌదరి గారు ఉన్నారు కదా, ఆయనకి ఫోన్ కొట్టు. అన్ని హోటల్స్ లోనూ సైలెంట్ గా వెతకమను. ఇదంతా రహస్యంగా జరగాలి, ఈ విషయం ఎవ్వరికీ తెలియకూడదు. ఎస్ మేడం. कहाँ जाना है जी? गाड़ी किधर जाता है? गोवा. गोवा एक टिकट. ठीक है. अच्छा ఈ అమ్మగారిని మాట్లాడమని చెప్పు. చాలా ముఖ్యమైన విషయం అని చెప్పు. ఎవరది? ఎవరో ముఖ్యమైన విషయం అట. హలో కాంచనమ్మ స్పీకింగ్. ఎవరబ్బా? ఆరి పాపాత్మూలరా, ఇంటల్లుని అన్యాయంగా బయటికి వెళ్ళగొట్టేసేరే బాగుపడతారా మీరు? ఒక మంచి గాయకుణ్ణి ప్రశాంతంగా బతకనివ్వకుండా తోటమోటగా బతికేలా చేశారే. ఈ జన్మలో ఇంత మంచలుడు దొరుకుతాడా మీకు? ఒరే ఎదవందరు ఎదవ, ముందు విషయం ఏంటో చెప్పరా? చెప్తా. నువ్వు చచ్చేటప్పుడు చీపురు పుల్లైనా నీతో పాటు తీసుకెళ్లగలవా? జీవితం అంటే ఇంతే. ఈ రోజు చస్తే రేపు పాలు. అంటే చచ్చి చూడు తెలుస్తుంది. ఈ రోజు చస్తే రేపు పాలు అంటే ఏమిటర్థం? ఇంత దూరం వెళ్తుందో నేను చూస్తాను. బుద్ధి లేని గాడిద, దాన్ని నేను వెతికి పట్టలేదో. నా పేరు కాజీపేట కాళిదాసే కాదు. సికింద్రాబాద్ పక్కన వాళ్ళు బాగుంది కదా, అక్కడికి కానీ వెళ్ళిందేమో. యా